ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. మొత్తం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు 1 విడతలో, పంచాయతీ ఎన్నికలను 2 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఇక ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఏపీలో స్థానిక ఎన్నికల నగారా మూగింది. శనివారం ఉదయం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ కలిపి ఒకే దఫాలుగా నిర్వహిస్తామని రమేష్ కుమార్ ప్రకటించారు. మొత్తం 4 విడతలుగా, మొదటిది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, రెండవ విడత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించింది మాత్రం 2 విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 7వ తేదీన నోటిఫికేషన్ను జారీ చేశారు. ఈ నెల 9 నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. 12వ తేదీ స్క్రూటినీ, నామినేషన్ విత్ డ్రైలకు సంబంధించి 14 వరకు గడువు ఉందని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 21వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో జరుగుతాయన్నారు. వీటి ఫలితాలు 24వ తేదీన వస్తాయని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9న నోటిఫికేషన్ను జారీ చేస్తామన్నారు. 11 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. 16న నామినేషన్ విత్ డ్రాయల్స్ ఉంటాయని చెప్పారు. 23న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని, 27న ఫలితాల ప్రకటన జరుగుతుందని వివరించారు. ఎన్నికలు వాయిదా పడ్డ ఎన్నికలు, ఇప్పటికే ఆలస్యమైన ఎన్నికల గురించి జరపడానికి మార్గం సుగమమైన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృతంగా స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా సంప్రదింపు చేసి ఎన్నికలు నిర్వహించడానికి సరైన ప్రణాళిక దీన్ని రచించడం జరిగింది. దీంట్లో భాగంగా నిన్న రాజకీయ పార్టీలని వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. ఇది ఒక సంప్రదాయం ప్రకారం మనం చేస్తున్నాం. వీరందరితో సంప్రదించిన తర్వాత ఈ ఎలక్షన్ షెడ్యూల్ 3 దఫాలుగా ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలన్నింటినీ కలిసి ఒకే దఫాలో నిర్వహిస్తాం. మున్సిపల్ ఎలక్షన్స్ అన్నింటినీ ఒక దఫాలో నిర్వహిస్తాం. గ్రామ పంచాయతీలు మాత్రం సంఖ్యాపరంగా ఎక్కువగా ఉంటుంది చేత వాటిని 2 దఫాలుగా నిర్వహిస్తాం. గ్రామ పంచాయతీలు నిర్వహించేటప్పుడు కొంచెం సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయో వాటిని 2వ విడతలోనూ, మిగతా వాటిని 1వ విడతలోనూ జరపడం జరుగుతుంది. ఈ ఎంపీటీసీ, జెడ్పీటీకి సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ ఇస్తున్నాం. మున్సిపల్ బాడీస్కి 9వ తారీఖు ఇస్తున్నాం. గ్రామ పంచాయత్ ఫేజ్ 1కి 17వ తారీఖు, ఫేజ్ 2కి 17వ తారీఖు నోటిఫికేషన్ అయితే ఇస్తున్నాం. కానీ ప్రణాళిక అయితే మాత్రం అన్నిటికీ సంబంధించింది ఇవాళే విడుదల చేస్తున్నాం. ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా దఫ దఫాలుగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. అదే ముసలో నోటిఫికేషన్స్ మాత్రం రిలీజ్ చేస్తున్నాం, కానీ షెడ్యూల్ అంతా ఈరోజే మీ అందరి ముందు కూడా ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. ఈ 7వ తారీఖు జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీస్కి నామినేషన్స్ 9 నుంచి 11 ద్వారా స్వీకరించడం జరుగుతుంది. స్క్రూటినీ 12వ తారీఖు స్క్రూటినీ, 13వ తారీఖు అప్పీల్స్, 14వ తారీఖు ఏమో డిస్పోజల్ ఆఫ్ అప్పీల్స్ ఉంటాయి. అమ్మవారి ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచనున్నట్లు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. అమ్మవారి ఆలయానికి మాస్టర్ ప్లాన్ అమలు పరచనున్నట్లు ఆయన వివరించారు. అమ్మవారి మూలధనాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామని సోమినాయుడు స్పష్టం చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నూతన పాలక మండలి సమావేశం వంటంలోని మాడపాటి సత్రంలో నిర్వహించారు. పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం 10 అంశాలపై విస్తృతంగా 2.5 గంటల పాటు చర్చించారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ పైలా సోమినాయుడు విలేకరులకు వివరించారు. అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు మూలధనాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అమ్మవారి ఆలయానికి నూతన మాస్టర్ ప్లాన్ తీసుకురానున్నట్లు ఆయన తెలియజేశారు. టీటీడీ తరహాలో భక్తులకు బ్రేక్ దర్శనం ఇవ్వాలనే ఆలోచన ఉందన్నారు. విరాళాలిచ్చే డోనర్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. పాలక మండలి సభ్యుడు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆలయాన్ని పవిత్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టేలా ఒక తీర్మానాన్ని ఆమోదించారు. అమ్మవారి సేవలను భక్తులకు వ్యాపారంగా మార్చరాదని నిర్ణయించామన్నారు. దుర్గగుడి పరిధిలో ఎక్కడా అవినీతి చోటు చేసుకోకూడదని తీర్మానించినట్లు తెలిపారు. గత పాలక మండలి హయాంలో జరిగిన అక్రమాలపై
ప్రత్యేకంగా ఒక సమావేశంలో చర్చిస్తామని శివప్రసాద్ రెడ్డి వివరించారు. ఈ ఏడాది నుంచి దసరా ఉత్సవాల ఖర్చుని ప్రభుత్వమే భరించేలా చేస్తామని వారు స్పష్టం చేశారు. దేవస్థానం ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ మొత్తం 10 అంశాలపై తీర్మానాలు చేశామన్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ప్రత్యేక పుష్పార్చన నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఉగాది నుంచి అంతరాలయం ద్వారా దుర్గమ్మ దర్శనం చేసుకునే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులతోనే రావాలని ఆయన సెలవిచ్చారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయానికి నూతన పాలక మండలిగా మమ్మల్ని మరి ఓ 16 మందితో కూడుకున్నటువంటి పాలక మండలిని గతంలో కృష్ణా జిల్లాకి పరిమితమైనటువంటి ఈ యొక్క పాలక మండలిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని జిల్లాలకు కూడా విస్తరింపజేసి సేవా తత్పరత ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసి అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కానీ ఆ రకంగానే నవరత్నాలు ఆ యొక్క సంబంధించినటువంటి అవస్థలో కానీ బీసీలకి 50% BCS ST SC అలాగే మహిళలకి 50% కూడా ప్రతి ఒక్క అంశంలో కూడా ఇన్వాల్వ్ చేస్తాం, వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాం అని చెప్పినటువంటి వారి యొక్క శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దానికి అనుగుణంగానే ఆయన ఆలోచనకు అనుగుణంగా ఆయన యొక్క మరి ఇచ్చినటువంటి మాటని కట్టుబడినటువంటి వ్యక్తిగా ఈ కమిటీని రూపుదిద్దడం జరిగింది. దీనిలో ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మరలా మా గౌరవ ఎమ్మెల్యే గారు మేమందరూ కూడా కూర్చొని ఒక ప్రెస్ బ్రీఫింగ్ చేద్దాం అనుకున్నాం. ఇంతలోపు కాస్త సమయం వేరే దీని మీద పోవడం జరిగింది. విజయవాడ విజయదుర్గమ్మ ఆలయానికి సంబంధించిన బోర్డు మెంబర్స్తో కూడిన ప్రథమ సమావేశం సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కొన్ని విషయాలను చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. ఈ బోర్డు మెంబర్ల పైన మా ఉద్దేశం ఈనాటి సమావేశంలో బోర్డు మెంబర్స్ అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసిన అంశాలు పాలన వ్యవహారానికి సంబంధించే కాకుండా అన్నిటికంటే ప్రధానమైంది ఈ ఆలయానికి సంబంధించిన 3 విషయాలను ఏకగ్రీవంగా ఒక అభిప్రాయానికి వచ్చినాం. మొట్టమొదటిది ఈ ఆలయానికి సంబంధించిన పవిత్రతను పరిశుభ్రతను అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అంశం. ఎక్కడే కానీ ఈ ఆలయానికి సంబంధించిన అపవిత్రమైనటువంటి ఛాయలు కనిపించకూడదు, ఎక్కడే కానీ అపరిశుభ్రమైన వాతావరణం ఉండకూడదు. ఏ మనిషికైనా ఈ ప్రాంగణంలోకి అడుగు పెడితే తప్పనిసరిగా ఆధ్యాత్మిక ఆలోచనలు హృదయంలోనూ మెదడులోనూ చిగురించి తీరాల్సిందే. కనకదుర్గాయ నమః. ఈరోజు మనకు దేవస్థానానికి ధర్మకర్తల మండలి ఏర్పాటైన తర్వాత మొదటి సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఒక 10 సబ్జెక్టులపై డిస్కస్ చేయడం జరిగింది. ఈ 10 కూడా 9 అందులో అప్రూవల్ అయినాయి. ఒకటి మళ్ళీ రీటెండర్కి ఎలక్ట్రానిక్ చేసుకున్నాము. ఫస్ట్ అంశం ఏంటంటే వసంత నవరాత్రి ఉగాది నుంచి మనకు దేవస్థానంలో ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. అవన్నీ కూడా ప్రత్యేక పుష్పార్చన అవన్నీ కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి. ఉగాది రోజు ఉదయం తెల్లవారుజాము 2 గంటలకి అమ్మవారి స్నాపన అభిషేకం తర్వాత దర్శనం 9 గంటలకు ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు వెండి రథోత్సవం ఉంటుంది. ఎప్పటిలాగానే ఆ అంశాన్ని ఒకటి అప్రూవ్ చేయడం జరిగింది. రెండోదండి, ఉగాది రోజు నుంచి అంతరాలయం దర్శనం కోరుకునే ప్రతి భక్తుడు కూడా సాంప్రదాయ దుస్తుల్లో ఆలయ ప్రవేశం చేయాలనేది ఉంది. ధర్మదర్శనం కానీ 100 రూపాయల టికెట్లలో కానీ వచ్చే భక్తులు ఇప్పుడు ఏ విధంగా అయితే వెళ్తున్నారో అదేవిధంగా అనుమతిస్తారు. అందులో ఏ మార్పు ఉండదు. కాబట్టి దానికి ఒక ఇది. రెండోది ఏంటంటే ఉగాది రోజు నుంచి సాయంత్రం 6:30 తర్వాత అమ్మవారికి సహస్ర దీపాలంకార సేవ అనేది ప్రవేశపెడుతున్నాము. ఈ 6:30 తర్వాత సాయంత్రం అమ్మవారికి సేవ కార్యక్రమం ఉంటుంది. కొత్త సేవ ఇది. అదేవిధంగా వాళ్ళకి భక్తులు ఎవరైనా సరే 50 రూపాయలు చెల్లించి అక్కడ దీపాలు వెలిగించుకోవచ్చు. మనము ఒక 2.5 లక్షల రూపాయలు దానికి ఖర్చు అవుతుంది. దాని అన్నింటికి కూడా దాతలు ముందుకు వస్తున్నారు. ఒక 70,000 మాత్రమే మన దేవస్థానం లేబర్ ఛార్జెస్ మెటీరియల్కే ఉపయోగిస్తున్నాము. మిగతా అంతా కూడా
దాతలతో చేయించి ఏర్పాటు చేయిస్తున్నాం. అది స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఓటేసి మరోసారి మోసపోవద్దని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కోటి మంది ప్రజలకు సంక్షేమ పథకాలు దూరమయ్యాయని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను బహిర్గతం చేసేందుకు కరపత్రాలు ముద్రించి ప్రజలకు అందజేస్తున్నామని మహేష్ తెలిపారు. గణపతిరావు రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట అధికార ప్రతినిధి పోతిన మహేష్ వైసీపీ పాలనలో చేసిన మోసాలను బట్టబయలు చేస్తూ ముద్రితమైన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం మహేష్ విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో కోటి మంది ప్రజలకు సంక్షేమ పథకాలు దూరమయ్యాయన్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు రద్దు చేశారని, అమ్మఒడి పథకం అర్హులైన వారికి అందలేదని ఆయన విమర్శించారు. వైసీపీ పాలనలో జరిగిన మోసాలను కరపత్రాల రూపంలో ప్రజలకు పంపిణీ చేయనున్నట్లు ఆయన వివరించారు. ఉగాదికి ఇళ్ల స్థలాలు ఇస్తామని మభ్యపెట్టి హడావిడిగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఒక్కసారి అవకాశం ఇవ్వమని దారుణంగా వంచిన వైకాపా ప్రభుత్వ మోసాలను బట్టబయలు చేస్తూ ప్రజల్ని కలిసి కరపత్రాలు అందజేస్తామని మహేష్ తెలిపారు. కరోనా వైరస్ కంటే వైసీపీ ప్రభుత్వం మరింత భయంకరమైందని, మరోసారి అవకాశమిచ్చి మోసపోవద్దని ఆయన హితవు పలికారు. రానున్న ఎన్నికల్లో ప్రజల పక్షాన అండగా నిలిచి పోరాటాలు సాగిస్తున్న జనసేనకు ఓటు వేయాలని మహేష్ విజ్ఞప్తి చేశారు. నవ మాసాల పాలనలో నవ మోసాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రేషన్ కార్డుల రద్దు, పింఛన్ల రద్దు, అమ్మ ఒడి కాదు మామయ్య మోసం పథకం అని, మద్యపాన నిషేధం, అక్క చెల్లెమ్మల చెవిలో పువ్వులు పెడుతున్నారని, ఇసుక పాలసీ ద్వారా 5 కోట్ల మంది ప్రజల జీవితాల్ని చిన్నాభిన్నం చేశారని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, విదేశీ విద్యా పథకం కింద ఒక్క విద్యార్థికి కూడా లబ్ధి చేకూర్చలేదని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపులకి ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకుండా మాటల్లో ఓటాలు ఇస్తూ చేతల్లో మోసం చేస్తున్నటువంటి రిజర్వేషన్ లాంటి అంశాలని, అదేవిధంగా నిరుద్యోగ యువతకి ఒక్క ఉద్యోగం కూడా కల్పించకుండా కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకే గ్రామ వార్డు వాలంటీర్ ఉద్యోగాలను ఇచ్చారని, ఇలాగా 9 అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారే 9 నెలల పాలనలో ఈ నవ మోసాలను కూడా ప్రచారం చేయడానికి కరపత్రాన్ని విడుదల చేశాం. మైలవరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు మైలవరం తహసీల్దార్ రోహిణీదేవి హాజరయ్యారు. అన్ని రంగాల్లో మహిళలు పురోగతి సాధిస్తే మన దేశం సుసంపన్నమవుతుందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళా అభ్యున్నతి సమాజ ఉన్నతికి దోహదం చేస్తుంది అని తహసీల్దార్ రోహిణీదేవి తెలిపారు. రేపు జరుపుకోనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో నిర్వహించిన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అన్ని రంగాల్లో మహిళలు పురోగతి సాధిస్తే ఆ దేశం సుసంపన్నం అవుతుంది అని, నేటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ చట్టం మహిళల భద్రతని కాపాడేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళా సాధికారత సాధించాలంటే సంవత్సరానికి ఒకసారి ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవటమే కొలమానంగా తీసుకోకుండా ప్రతినిత్యం నిబద్ధతతో ప్రతి మహిళా కృషి చేయాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని రత్నకుమారి తెలిపారు. మహిళలకి అన్ని రంగాల్లో సముచిత స్థానం అందిస్తున్న ప్రభుత్వానికి మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు కోయస్ సుధా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈ సంవత్సరం మనకి దిశా చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో మహిళలపై జరిగే అత్యాచారానికి చాలా తొందరగా శిక్ష వేయడం జరుగుతుంది. దాన్ని మనం దాని అమలుని పరిశీలిస్తూనే ఉన్నాం. దానివల్ల పురుషులందరికీ కూడా ఒక రకమైన భయం ఏర్పడి ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఇలాంటి నేరాలు తగ్గే అవకాశం చాలా ఉన్నది. ప్రభుత్వం మరి చట్టం తీసుకొచ్చినందుకు మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా తోటి సోదరి మండలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం నా పేరు రత్నకుమారి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ మైలవరం వర్క్ చేస్తున్నాను సిడిపిఓగా.
మనం మహిళలు సాధికారత సాధించాలి అంటే ఏ విధంగా వెళ్లాలి ఏమిటి అనే విషయాన్ని ఆలోచిస్తే ఏదో సంవత్సరానికి ఒకసారి మహిళా దినోత్సవం రోజున ఏదో ఆలోచించుకోవడం కాకుండా ఇప్పటిదాకా మనం ఏం సాధించామో అసలు అని అదే ఒకసారి ఆలోచించి చూసుకుని అంటే వెనక్కి తిరిగి చూసుకుని ఇంకా ముందు ఎంత దూరం ఉన్నది ఆ గోల్ ఎంత దూరంలో ఉందో అంత దూరానికి వెళ్లగలిగేలాగా మనం ఎటువంటి యాక్షన్తో ముందుకు వెళ్లాలి సాధికారత సాధించే దిశగా అనేది చర్యలు చేపట్టుకోవడానికి ఈ మహిళా దినోత్సవం అనేది చక్కగా ఒక వేదికలాగా ఉపయోగపడుతోంది. ముఖ్యంగా ప్రతి మహిళ కూడా కుటుంబం నుంచే ఈ సాధికారతని తీసుకురావాలి. నేటి మహిళలు ఉన్నత శిఖరాలు అవరోధించాలంటే సమాజంలో ఇంకా అనేక మార్పులు రావాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు పట్టణాల్లో అలాగే సిటీస్ లో చాలా వరకు మహిళలు అభివృద్ది చెందినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆడవారు అనేది మహిళలు అనేది ఇంకా అభివృద్ది చెందాల్సి ఉంది. ఆడవాళ్లు ఎన్నో మానసికంగా ఇబ్బందులు ఇప్పటికీ కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు సమాజంలో. అలాగే ప్రభుత్వంలో 50% రిజర్వేషన్ వచ్చినప్పటికీ కూడా ఆ చట్టాలు అనేది వచ్చినప్పుడు కాదు పేరు మనకి అవి అమలు వచ్చినప్పుడే సమాజంలో మార్పు వచ్చినట్టు నిజమైన మార్పు వచ్చినట్లు అవుతుంది. నిజమైన మార్పు రావాలి అని అంటే గనక మనందరం ఆడవారిగా మనందరి బాధ్యత సమాజంలో ఎంతో ఉంది మన పాత్ర అది నెరవేర్చుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్లు ఉన్నత శిఖరాలు చేరాలంటే బాల్య వివాహాలను అవరోధించాలి. అలాగే వితంతువుల్ని మనం ఎంకరేజ్ చేసి ఎవరైతే భర్తను కోల్పోయారో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి సమాజంలో నిలబడేలాగా చేయాలి. అలా ప్రతి ఒక్కదానిలో మనం ముందుకెళ్లినప్పుడే సమాజం అనేది అభివృద్ది చెందుతుంది. మన వంతుగా ఆడవారిగా మనం కృషి చేసి సమాజం అభివృద్ధి చెందేలాగా మన వంతు సహకారం అందించాలి. విజయవాడ బందర్ రోడ్డులో గల రాఘవయ్య పార్కు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ప్రవీణ్ ట్రావెల్స్ బస్సు డివైడర్ ని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్ర స్థాయిలో పెరిగింది. ఈ ఘటనలో బస్సు ముందర భాగం నుజ్జునుజ్జవగా పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలవ్వడంతో పోలీసులు తక్షణమే స్పందించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు స్థానిక హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.